ఇలాంటి రోడ్లు ఇలాంటివన్నీ కామన్ కదా. హేయ్ ఇదేంది ఇది, ఎలా తెచ్చావయ్యా నువ్వు? ఓకే రాజా, ఓకే రాజా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడైతే క్యాంపింగ్ ఉంది కదా, కార్ అయితే ఇక్కడ వదిలేసాను అనమాట. రంపచోడవరంలో మనకు ఫ్రెండ్ ఉన్నారు నాగేంద్ర అని చెప్పేసి, ఆయన అయితే మనకు బుల్లెట్ ఇచ్చారు. సో ఈ బుల్లెట్ మీద అయితే మనం ఇప్పుడు గుడిసి వెళ్తున్నాం. సో ఇదిగోండి ఇక్కడ ఈ క్యాంపింగ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే హాలిడే రిసార్ట్. సో ఇదిగోండి ఇక్కడ క్యాంపింగ్ ఉంది కదా, క్యాంపింగ్ నుంచి కనుక కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి, సో అక్కడైతే మనకి ఒక వాటర్ ఫ్లో అయితే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మార్నింగ్ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మెయిన్ నేచర్ని అయితే ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడైతే మనం గుడిసె స్టార్ట్ అయిపోదాం హాలిడే రిసార్ట్ నుంచి. బుల్లెట్ ఎక్కి చాలా అయింది. సో ఏ బండి అయినా సరే ఎక్కేటప్పుడు చెప్తున్నాను, తోటలు ఇవ్వకుండా సెల్ఫ్ కొట్ అయితే చూడండి, అయిపోద్ది. ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక్కడ ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. హాలిడే రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే మారేడుమిల్ వెళ్తాము, లెఫ్ట్ సైడ్ 1 కిలోమీటర్ వెళ్తే ఒక టిఫిన్ సెంటర్ వస్తుంది, అదైతే చూపిస్తాను. హాలిడే రిసార్ట్ బోర్డు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట, గ్రీన్ కలర్లో. మీరు రంపచోడవరం నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు అయితే మనం వెనక్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అక్కడ ఎగ్ దోశ ఉంటుందండి, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒక బుల్లెట్ కొనియాలనిపిస్తుంది బుల్లెట్ బుల్లెట్ ఎక్కిన తర్వాత. అయితే మరి ఇప్పటికే ఎక్కువ బళ్ళు అయిపోయినాయి, వాటిని ఏడవలేను, ఇది ఏడవకూడదు. చిన్నగెద్దాడ అనే ఊర్లో ఆ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట, ఇదేనండి చిన్నగెద్దాడ. ఇక్కడైతే మైసూర్ బజ్జీ, సాంబార్, ఇడ్లీ, ఎగ్ దోశ ఫేమస్. హాలిడే రిసార్ట్లో అయితే 500 రూపాయలకి నైట్ స్టే, అలాగే క్యాంప్ ఫైరు, అలాగే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుందండి. మీకు ఈ బ్రేక్ఫాస్ట్ సెంటర్ చూపించడానికి నేనైతే వచ్చాను. ఈ టిఫిన్ సెంటర్ ఓనర్ కోటి గారు అండి, ఆయన అయితే చాలా పెద్ద ఎగ్ దోశలు అయితే వేస్తారు మన కోసం వెరీ రీజనబుల్ ప్రైస్లో. సాంబార్ ఇడ్లీ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది, ఫస్ట్ సాంబార్ ఇడ్లీ తిని తర్వాత ఎగ్ దోశ అయితే తింటున్నాం ప్రతిరోజు. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి చిన్నగెద్దాడలోన. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మారేడుమిల్లి వెళ్తున్నాం, మారేడుమిల్లి మీదుగా గుడిసి వెళ్ళాలి. నిన్న ప్రీవియస్ వీడియోలో శ్రీకాకుళం నుంచి మారేడుమిల్లి వరకు నా ప్రయాణాన్ని అయితే చూపించాను, మారేడుమిల్లి వచ్చిన తర్వాత చూడాల్సినటువంటి ప్రదేశాల గురించి కూడా చూపించానండి, నైట్ క్యాంపింగ్ ఎక్కడ చేయాలని కూడా చూపించాను. ఇక్కడ కార్డ్స్లో అయితే వీడియో విడిచిపెడతాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా పెడతానండి. ఇప్పుడైతే మారేడుమిల్లి రీచ్ అయిన తర్వాత మారేడుమిల్లి నుంచి గుడిసి ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండే నేచర్ ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా ఎంజాయ్ చేసేయండి. నిజంగా గుడిసె లాంటి అడ్వెంచర్ ప్లేస్కి మన కార్ వెళ్ళినప్పుడు బుల్లెట్ ఇచ్చినటువంటి నాగేంద్ర గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. దాని తర్వాత ఎన్నోసార్లు వెళ్ళినప్పటికీ మనకు మరలా చూపించడానికి గుడిసె మనతో వచ్చినటువంటి ఎన్హెచ్ మోటోకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాం. ఎన్హెచ్ మోటో యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి గైస్, థ్యాంక్ యూ. అండ్ ఇంకో మెయిన్ థింగ్ అండి, హాలిడే రిసార్ట్ని రన్ చేస్తున్నటువంటి కళ్యాణ్ బ్రదర్ కూడా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. మంచి సీజన్ చూసుకొని మీరు కనుక హాలిడే రిసార్ట్లో స్టే చేశారంటే గుడిసె హిల్ స్టేషన్లో నైట్ క్యాంపింగ్ వేయడానికి కళ్యాణ్ బ్రదర్ అయితే మీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడైతే మారేడుమిల్లి నుంచి గుడిసె వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండే అందాలను చూసేయండి. గాయస్ ఇప్పుడైతే మనం మారేడుమిల్లి వచ్చాము, ఇదిగోండి ఇక్కడ చింతూరు, భద్రాచలం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి, ఆకు మామిడి తోట ఉంది కదా అది స్ట్రైట్ అనమాట, ఆ స్ట్రైట్లోనే మనకి గుడిసె కూడా వస్తుంది. స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోవాలి భద్రాచలం వరకు, అదే రోడ్ అనమాట. ఇది మారేడుమిల్లి జంక్షన్, ఇక్కడ ఎటు చూసిన బొంగులో చికెన్లు, బొంగులో బిర్యానీలు ఇవే ఉంటాయన్నమాట. బొంగులు అంది. ఇప్పుడు జనాలు ఎక్కువ శాతంలో ట్రావెల్ చేయడం వల్ల ఏమైందంటే ఈ బొంగులు ఉంది అనేది అసలు పెద్ద మ్యాటర్ అనిపించట్లేదు అనమాట. గైస్ మారేడుమిల్లి నుంచి ఇదిగోండి గుడిసె వెళ్తున్న రోడ్డు అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు ఎర్లీ మార్నింగ్ వస్తారు కదా, జాగ్రత్త చూసుకొని రండి, అంతేం బాగోదు. నెక్స్ట్ బైకులు కూడా ఓవర్ స్పీడింగ్ అయితే చేయొద్దు, చాలా జాగ్రత్తగా రండి, పాట్ హోల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది సింగిల్ రోడ్ అనమాట, చూసారు కదా. సో ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చిందంటే తప్పించుకోవడానికి కూడా ప్లేస్ లేదు, అందుకే ఓవర్ స్పీడింగ్ అయితే చేయొద్దు. గైస్ రోడ్డు అయితే సింగిల్ రోడ్డు అయినప్పటికీ బాగుందండి, మరి ఇది ఎంతవరకు ఎలా ఉంటుంది అనేది చూడాలి.
చాలా బాగుంది, ప్రశాంతంగా వెళ్తున్నాం. చాలా అయితే మాత్రం బీభత్సంగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ 10:30 అవుతుంది, అయినా కూడా చలి అయితే మాత్రం ఈ రేంజ్లో ఉందంటే ఎర్లీ మార్నింగ్ కనుక మీరు బైక్తో వచ్చారంటే మాత్రం కొంచెం స్వెటర్లు అవి ఇవన్నీ వేసుకొని రండి. గాయస్, ఇక్కడ వాటర్ స్ట్రీమ్ అవుతుంది. వావ్, సూపర్. అసలు నేను ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ రూట్లో చూశాను ఇలాంటివి, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుంది అసలు ఈ ఏరియా. ఓకే, మళ్ళీ మంచి డెస్టినేషన్కి వచ్చాం ఈ వింటర్లో. గైస్, సంవత్సరానికి ఒకసారైనా సరే ఇప్పుడు మనకి ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి కదండి డెస్టినేషన్స్, అరకని, వంజంగ్ అంటే పాడేరని, లంబసింగి, తర్వాత ఈ మారేడుమిల్లి, ఇలాంటి డెస్టినేషన్స్కి ఏంటంటే మనం సంవత్సరానికి ఒకసారి మనకు దగ్గరే కాబట్టి వస్తే ఎక్సలెంట్ ఉంటుంది. ఫ్యామిలీతో కూడా రావచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ అనమాట మన ఏరియాలో ఇటువంటి ప్లేస్లు ఉండడం. వారేవా, ఈ చెట్లు ఇవన్నీ భలే ఉన్నాయండి. అసలు సేఫ్గా రైడ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది అసలు పండగ అని చెప్పుకోవచ్చు. ఎంజాయ్, పండగ అన్నట్టు ఉంటుంది అన్నమాట. సూపర్ అసలు ఇది. గాయస్, ఈ చెట్టు చూసారా? సో ఇలా వెళ్ళి అక్కడ చేతితో ఇలా పట్టుకొని ఉన్నట్టు భలే ఉంది కదా. అసలు గుడిసె వెళ్ళడానికి ఇక్కడ రెండు రోడ్లు ఉన్నాయి కదండి, ఏ రోడ్లో వెళ్ళాలండి? లెఫ్ట్కా, ఐరన్ బ్రిడ్జ్ వస్తుంది అన్నారు. ఐరన్ బ్రిడ్జ్ వస్తుంది, ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ కంటే వాటర్ స్ట్రీమ్ ఉంటుంది. వాటర్ స్ట్రీమ్ లోపల నుంచి అలా కలవచ్చు, కానీ రిస్క్. ఓకే ఓకే, అయితే ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి ఐరన్ బ్రిడ్జ్ వస్తుంది అంటారు. ఓకేనండి. గైస్, అక్కడ వై జంక్షన్ అయితే ఉంది కదా, సో ఈ వై జంక్షన్ నుంచి పైకి వెళ్ళిపోవాలన్నమాట. కిందకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళిపోతే ఇదిగోండి ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇదేనండి గుడిసె రూటు. అంతే గైస్, ఇటువంటి రోడ్లలో మరి ఇదిలా ఉంది కాబట్టి కారు తీసుకొస్తే కొంచెం చూసుకోండి, కారు అయితే కింద తగిలేస్తుంది. బొలేరో ఇలాంటివన్నీ అయితే వచ్చేస్తాయి ఇటు. ఇదిగోండి గైస్, కొంత ఆఫ్ రోడ్ చేసిన తర్వాత, జస్ట్ ఒక 200 మీటర్స్ ఆఫ్ రోడ్ చేసిన తర్వాత మంచి రోడ్డు అయితే వచ్చింది. మరి ఈ రోడ్డు ఎంతవరకు ఉంటుందనేది చూడాలి, అప్డేట్ అయితే ఇస్తాను నేను మీకు. గైస్, ఇదిగోండి ఆకుమావిడి కోట అయితే వచ్చాము. ఆకుమావిడి కోట నుంచి లెఫ్ట్ సైడ్ 14 కిలోమీటర్లు వెళ్తే గుడిసె వస్తుంది అన్నమాట ఈ జంక్షన్ నుంచి. ఇక్కడ స్కూల్ గట్టి అన్నీ ఉన్నాయి, చూసుకోండి. మీ వాటర్ బాటిల్స్ ఏమైనా కొనాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. కొత్తగా రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఒక ఆఫ్ రోడ్ స్టెచ్ తర్వాత ఇదిగోండి ఈ విధమైనటువంటి సిమెంట్ రోడ్డు అయితే ఉంది. ఎదురుగా కొండలు, భలే ఉంది అసలు నేచర్ అయితే. మరి సిమెంట్ రోడ్డు ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అంతా సజావుగా సాగుతుంది. ఒక ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇదేనండి మొత్తానికి అయితే ఒక ఆఫ్ రోడ్డు, ఒక నార్మల్ రోడ్డు, ఒక ఆఫ్ రోడ్డు, ఒక నార్మల్ రోడ్లో మెల్లగా మన ప్రయాణం అయితే కొనసాగించాలి. అయితే ప్రీవియస్గా మనం చూసిన రోడ్డు అయితే ఇక్కడ లేదు, కొంచెం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. చూసారు కదా అసలు పొల్యూషన్ లేని స్కై, చూసారా ఇక్కడ మొత్తం మేఘాలు, ఇదంతా కూడా చక్కగా. ఇలాంటి వాటర్ స్ట్రీమ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్లోపులు ఉంటాయి, ఇలాంటి రాళ్ళు మెటల్ రోడ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చేటప్పుడు మాత్రం ఇంజన్ బ్రేకింగ్ మీద దించండి, క్లచ్ గట్టి మూసేశారంటే అది అంత వేగం కంట్రోల్ అవ్వదు. ఏదైనా ఇంజన్ బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, అంటే ఫోర్త్ గేరో థర్డ్ గేరో ఏదో ఒకటి వేసి క్లచ్ మూయకుండా థ్రోటల్ మీద ఓవర్ ఫోర్స్ ఇవ్వకుండా జస్ట్ అలా దించడమే అన్నమాట. బ్రేకులు కూడా అప్లై చేసే కంటే స్కిడ్ అయిపోద్ది.
రండి అప్ ఎక్కిపోతే పర్వాలేదు కానీ తిరిగి వచ్చేటప్పుడు దిగుతాం కదా అప్పుడు మీకు ఈ టెక్నిక్ అయితే ఉపయోగపడుతుందండి ఇదిగోండి దిగుతున్నాం కదా ఈ దిగేటప్పుడు ఏంటంటే థ్రాటిల్ ఇవ్వకూడదు సో నేను థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ గేర్ పొజిషన్ లేదు కదా థర్డ్ ఫోర్త్ లో ఉన్నాను అలా దించడమే अला रोड उन्मा अद्ते मन चूस कंसीडर से बल बाधल तो अम्मा मैं बल बाधल तो रैंप रोड तोलता एदना तोलता फोन को चाल इला रोड वस्तम मैं पिटल बार लगेदी एनज गार मैं पिटल बार लगेदी अदंटे मैं मैं दी बटी अलागे मरी अड़ पड़ा डी ओके इकड़ गुड़से पद कि 4 किलोमीटर्स वाँम ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే గుడిసె వెళ్ళిపోతాం మనం గుడిసె అంత 10 కిలోమీటర్ల అబ్బ రోడ్ బాగుందండి ఎనర్జీ గారు ఎలాగే ఉంటదా ఎలాగే ఉండదు ఆ కొంచెం రిలాక్స్ అవడానికి ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్ గైస్ ఇక్కడ రెడ్డి టిఫిన్స్ అని ఉంది కదా అక్కడైతే చిన్న బోర్డు ఉంటది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది కదా సో గుడిసా అని చెప్పేసి రాసి ఉంది చూసారా ఆ పైక్ అన్నమాట సిమెంట్ రోడ్ లోనికైతే ఎక్కాలి పైకి ఇట్ వైపు వెళ్ళకూడదు చిన్న సిమెంట్ రోడ్ స్టిచ్ అయితే ఉంటది అదైనంటనే మట్టి రోడ్ అయితే వచ్చేస్తది ఆఫ్ కోర్స్ ఇది రోడ్ అనుకోకూడదు అనుకోండి వేస్తున్నారు वस्ते इंक चाल उन्ना दाश एक्कीन अला चूसकोनी दिगेटपूर एक्ट त्रोटल अलागे वो दिगेटपड़े बं कंट्रोल अपड़े इंजन ब्रेकिंग कॉन्सेंट्रेट चेयर त्रोटल आइडियल आरपीएम दिंच पड़े ఇక్కడ నుంచి అయితే ఇంకొక 8 కిలోమీటర్లు ఉంటదంట రోడ్ ఇలాగే ఉంటది भारी वाहन 500 फोर व्हीलर आटोक 300 रेंडु चक्राल बंडी की 100 रूपये मनिषि की 1 रूपये 50 रूपये अवुनु ओके थैंक यू सो इक्कडैते टिकेट तीसुकुन्नाम बंडी की 100 रूपये रेंडु बल्लकु 200 अयिते तीसुकुन्नाम ఈ సినిమా షూటింగ్ అవి ఇవి చేసి ఈ రోడ్ ఇలా తయారైంది డ్రోన్ వ్యూలో కనిపిస్తుంది పుష్పాలన్ ఇదేనండి
జాగ్రత్త జాగ్రత్త రండి 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 మరి నేను కాల్ కింద పెట్టడానికి కూడా అవకాశం లేదు అందుకని నేను దిగలేకపోయాను ఎన్హెచ్ గారు అయితే వస్తున్నారు ఇలాంటి రోడ్లు ఇలాంటివన్నీ కామన్ కదా ఇది ఓ నాయన అవును ఇది ఎక్కేస్తుంది బుల్లెట్ కానీ ఎక్కడం దిగడం దింపేయచ్చు కానీ దీని వెయిట్ని హ్యాండిల్ చేస్తూ మనం ఎత్తి దించడం అనేది చూసుకోవాలి ఎందుకంటే ఇది హ్యాండిల్ బారు ఓవర్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇది పాత బుల్లెట్ నాకు తెలుసు స్పెండర్ పాస్ ఇచ్చితే వచ్చేయమంటే ఈజీగా వచ్చేస్తున్నాను ఇదేంది ఇది ఎలా తెచ్చావయ్యా నువ్వు ఆడ మగవాడండి ఆడ మగవాడు నిజంగా మరి తీసుకెళ్ళడానికి అవ్వలేదు కొన్ని బుల్లెట్లు ఏంటంటే అనుకోకుండా న్యూట్రల్ పడిపోతాయి అలాంటివి చాలా రిస్క్ ఓ ఏంటిది
ఎంత బాగుంది నేచర్. ఆ రాళ్ళు ఎందుకున్నాయి చెప్పండి రోడ్డు మీద? అక్కడ మధ్యలో రెండు రాళ్ళు ఉన్నాయి. ఏదో కారు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అయితే రెండు రాళ్ళు తీసి టైర్ కింద పెట్టి మీదకి ఎక్కించాడు. ఆ మరి తీరు పుష్ప రోడ్ ఇదే కదా, కనబడుతుందా? ఇక్కడ ఈ టైప్ ఆఫ్ గ్లాస్ ఉంటుందా? ఓకే ఓకే రాజా. ఓకే రాజా. గైస్ ఆల్మోస్ట్ ఆల్ గుడిసె కొండ మీదకి అయితే వచ్చామండి. రండి, గుడిసె గ్రాస్ ల్యాండ్ ఇక్కడ. ఇక్కడ నుంచి ఫుల్ అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ చాలా పైన అయితే ఉన్నాం అన్నమాట. మరి ఇక్కడ నుంచి మీదకి కొండలు మరి కనిపించట్లేదు. సో ఆ రోడ్డు అయితే చూద్దాం పదండి. గైస్ ఇక్కడైతే చూసారు కదా ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అదేనండి మనకి పుష్ప సినిమాలో అయితే కనిపిస్తుంది ఆ రోడ్డు. అలాగా డ్రోన్ వ్యూలో అయితే చూస్తే మీకు బాగా కనిపిస్తుంది అన్నమాట. దాని తర్వాత అక్కడ కింద ఒక గ్రామం ఉంది చూడండి, అక్కడ ఒక గ్రామం ఉంది. ఆ విలేజ్ కనమాట ఆ రోడ్డు అలా పైనుంచి కిందకి. ఫ్రెండ్స్, గుడిస్ ఆర్ ద గ్రాస్ ల్యాండ్. సో గ్రాస్ లేని టైంలో అయితే వచ్చాము, కానీ ఇది వన్ ఆఫ్ ద అడ్వెంచరస్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇటువంటి రోడ్డుకి అయితే మనం మన బండితో సేఫ్గా ఎక్కించాం అనమాట. దిగినప్పుడు కూడా అంతే సేఫ్గా దిగిపోతామని అయితే అనుకుంటున్నాను. నాకైతే ఈ ఏరియా చాలా బాగా నచ్చింది. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అయితే చాలామంది ఎర్లీ మార్నింగ్ అయితే వస్తుంటారు. మధ్యలో కార్లు ఇటువంటివన్నీ కూడా చూశారు కదా ఏ విధంగా పడిపోయి ఉన్నాయో. చాలా జాగ్రత్తగా రావాలండి ఇక్కడికి. ఆ రోడ్లు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కారును అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. లోకల్లో ఎవరైతే అంటే ఎక్కువ మంది వచ్చారనుకోండి, లోకల్లో బొలెరోస్ అవన్నీ రోజు ఎక్కి దిగుతూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేసుకొని ఆ ఫోర్ వీల్ డ్రైవ్లో అయితే మీరు రావడానికి అయితే ప్రయత్నించండి. సో గుడిస డెస్టినేషన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సన్ రైజ్ అనేది ఎదురుగా కనిపిస్తుంది కొండ చూసారా. సో ఇక్కడైతే అదిగోండి ఆ పైన కొండ ఉంది కదా, అక్కడ వరకు చివరి వరకు వెహికల్ వెళ్ళిపోద్ది. మార్నింగ్ సన్ రైజ్ అలాగే కింద ఉన్నటువంటి వ్యాలీ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి మంచి చలికాలంలో అయితే. డిస్క్రిప్షన్ లో హాలిడే రిసార్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నానండి. కళ్యాణ్ బ్రదర్ అయితే మనకి ఇక్కడ క్యాంపింగ్ అరేంజ్ చేస్తున్నారు నైట్. మీరు ఒకవేళ గుడిస గ్రాస్ ల్యాండ్ లో నైట్ స్టే చేయాలంటే కళ్యాణ్ బ్రదర్ అయితే మీకు బొలెరో అరేంజ్ చేస్తారు ఇక్కడికి రావడానికి, అలాగే ఇక్కడ నైట్ క్యాంపింగ్ కూడా అరేంజ్ చేస్తారండి. మార్నింగ్ సన్ రైజ్ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ చాలా మంది వస్తున్నారంట. వచ్చి ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ మీదకి అయితే ఎక్కి అయితే సన్ రైజ్ చూస్తారంట. సో ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలియదు, కానీ మంచి రేంజ్ లో ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి సెప్టెంబర్ అక్టోబర్ టైంలో కనుక మీరు గుడిస గ్రాస్ ల్యాండ్కి వచ్చారంటే మై మరిచిపోతారు. గ్రీన్ గ్రాస్ అయితే అద్భుతంగా ఉంటుందండి.
ओके गाइस वीडियो अच्छे ने तो एंड चेस्तना वीडियो नचिंदे लाइक चेसि फ्रेंड्स तो शेयर चेयंडि नीलू व्लॉग्स यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडि सो ई वीडियो नेनु एंदुकु चेसाननंटे ई गुडिसा ग्रासलैंड कि वच्चेटप्पुडु रोड अनेदि एंत डेंजरस गा उंटदनि चूपिंचडानिकैते ई वीडियो चेसानु सो इटुवंटि रोड्लो प्रयाणं अंटे चाला प्रमादम अनेदि चेप्पुकोवच्चु सो ई वीडियोनि अयिते मी फ्रेंड्स तो शेर चेसि एवरैते इक्कडिकि वस्तारो वाळ्ळकि अवेर चेस्तारनि अयिते आशिस्तुन्नानु अंदरिकी नमस्कारं थैंक यू।